కూర్చోమ్మా శాంతి. మర్యాదలు అవి ఇవ్వడానికి ఇప్పుడు నువ్వు స్టూడెంట్వి కాదు, ఇదే కాలేజీలో చదివి ఇదే కాలేజీలో లెక్చరర్గా వచ్చినందుకు నా కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. బై ద బై, ఫైన్ ఆర్ట్స్ సెక్షన్కి నిన్ను ఇన్ఛార్జ్గా వెయ్యాలనుకుంటున్నాను. నీకు టాలెంట్ ఎక్కువ ఉందని కాదు, మిగతా వాళ్ళకి టాలెంట్ లేదు అని. విష్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఒంటరిగానే చదవలేదు పాపం, కమ్యూన్ స్టడీసా? ఏమి దేవి, క్రికెట్ మ్యాచా? అవును, 50 runs. అదంతా ముఖ్యం కాదు, కాలేజ్ డే ఫంక్షన్ లో నేను వాయించబోయే ట్యూన్ వినండి. ఓకే, ఏమిటికేతో పాలడిను పసివాడికి సార్. పసివాడికి తెలుసయ్యా, పసివాడు అంటే ఎవరు? నీ తమ్ముడా? ఆహా, నా కొడుకే సార్. నాకు పెళ్ళై 5 ఏళ్ల కొడుకు ఉన్నాడు సార్, వాడు ఇప్పటికీ పాలేదు అవుతాడు సార్. నాన్నా, నాన్నా, అమ్మ పాలేని తీసుకురమ్మంది. వీడే సార్ మా అబ్బాయి, సార్కి నమస్తే చెప్పరా. అదంతా మనతో పెట్టుకోకు సార్, మా నాన్న బాగా చదువుతున్నాడా? చదవకపోతే గోడ కుర్చీ వేయించి తోలు వల్చేయమని మా అమ్మ చెప్పమంది. నేను వస్తాను సార్. ఒరే ఒరే గడుగ్గాయ్, భద్రంగా తీసుకెళ్ళరా, కష్టపడి క్యూలో నుంచి కొన్నాను. కనిపెట్టేశా నా తాజా పరిశోధన. ఎక్కడికి రా పడిపోతున్నావు? ఈ పత్రాక్ గురించి నీకు తెలుసా? తెలీదు. తెలీదు కదా, అప్పుడు తా. ఏమైందిరా? గొంతుకు స్వీట్ గా ఉంటుందని మా నాన్న మొందిచ్చాడు, అది వాడి దగ్గర నుంచి నేను కుక్కలా మొరుగుతున్నాను రా. రోడ్లో వచ్చే పోయే కుక్కలన్నీ నన్నే తరుగుతున్నాయి, అందులో 4 కుక్కలు గజ్జి కుక్కలు. అని తని ఒక అమ్మాయి అందరిని చూసి నవ్వి చివరికి అన్నయ్య అని అంటుంది. అనిత, నీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? నేను నిన్ను వెయిట్ చేయమని చెప్పానా? అనిత, ఇప్పుడు నా ప్రేమను అంగీకరించు, నీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. అయితే ఇక్కడ నుండి దూకమంటాను, దూకుతావా? అయ్యో, మరి అబ్బాయికి ఏమైంది? ఏమైందా? ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్లో చేరాడు, ఒళ్ళు బాగైంది, మళ్ళీ దూకడానికి రెడీ అయ్యాడు. ఎంత నేర్చినా, ఎంత చూచినా, ఎంత బాధలైనా కాంతదాసులే. ఎంత నేర్చినా, ఎంత చూచినా. రండి. ఈ విధంగా ఏదో ఒక రోజు జరుగుతుందని తెలిసి నేనెప్పుడు ఈ కత్తి నా దగ్గర పెట్టుకున్నాను. దగ్గరకు రండి సార్. నా గురించి నీకు తెలీదా? దాని బదులు దీన్ని ఇస్తాను, దీని బదులు దాన్ని ఇస్తాను, అదే విధంగా ఆ బాత్రూమ్ లో దాని బదులు ఈ బాత్రూమ్ లో దూరానంతే. నన్ను క్షమించు బామా, నన్ను క్షమించు. కత్తి చూపించి ఊరందని పిలవు బామా, నేను నీ తల్లి లాంటి వాడిని, నీ చేతులు పట్టుకొద్దు. కాలేజీ టెస్ట్ అంటే బోరు కొట్టనే మనసు, టీనేజీ పిల్లంటే చిందులేసనే. ఆ బస్ స్టాండ్ పక్కనే కన్ను సాగనే, అరే మెరిసేటి చీరలకై పరుపు తీసనే. మన కాలేజీ టెస్ట్ అంటే బోరు కొట్టనే మనసు, టీనేజీ పిల్లంటే చిందులేసనే. ఆ బస్ స్టాండ్ పక్కనే కన్ను సాగ
లాగనే అరే మెరిసేటి చీరలకై పరుగు తీసినయ్యమ్మ మాట 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 సిరిమల్ల పూల బాట ఈ ముచ్చటైన చోట ఇది సంద పొద్దు వేట నీ కళ్ళు నన్ను రెచ్చగొట్టనే నా పాల వయసు నిన్ను కోరనే నీ కళ్ళు నన్ను రెచ్చగొట్టనే నా పాల వయసు నిన్ను కోరనే ఆ చక్కని చిక్కని మాధురి మంజరి కలుసుకుంటా నిన్ను నేను చంటరావి మాలిని కాలేజీ మన కాలేజీ టెస్ట్ అంటే బోరు కొట్టని మనసు టీనేజీ పిల్లంటే చిందులేసినే ఆ బస్టాండ్ పక్కనే కన్ను సాగరే అరే మెరిసేటి చీరలపై పరుపు తీసింది అమ్మో అహనీకేల అలక నా పంచదార చిలక నా చెంత నీవు లేక నడివీధి నాకు మైనా మీ అమ్మ నాన్న పేరేందమ్మా మీ పరంపరకు వరసనేనమ్మా మీ అమ్మ నాన్న పేరేందమ్మా మీ పరంపరకు వరసనేనమ్మా అందని సుందరి చేరవే నాదరి నిన్ను నేను పువ్వులలో పెట్టుకుంటా నా చెల్లి కాలేజీ మన కాలేజీ టెస్ట్ అంటే ఓరు కొట్టని మనసు టీనేజీ పిల్లంటే చిందులేసింది ఆ బస్టాండ్ పక్కనే కళ్ళు సాగరే అరే మెరిసేటి చీరలకై పరుగు తీసింది అమ్మ కాలేజీ టెస్ట్ అంటే ఓరు కొట్టని మనసు టీనేజీ పిల్లంటే చిందులేసింది ఆ బస్టాండ్ పక్కనే కళ్ళు సాగరే అరే మెరిసేటి చీరలకై పరుగు తీసింది అమ్మ పరుగు తీసింది అయ్యో పరుగు తీసింది ఫుట్బాల్ మ్యాచ్ లో కొట్టాడు చూడు గోలు ఢమాలని మరీ అదిగా ఇవన్నీ ఏరేయండి పగల కొట్టింది నువ్వు ఏరేది మేమునా అదేం కుదరదు అవును మేమంటే ఏమనుకున్నావు అక్కడ ఏమిటా గొడవ లీవ్ ఇచ్చేద్దామా ప్రిన్సిపాల్ దేనికి వస్తున్నారా ఒకటికి What is this? Jack and Jill went up the hill. To fetch a pata pata. These people only broke the spot, sir. Please, ask them in English. Who has broken this pot? Yeah, on to Nara. Rack hai na, tutti pagar gotti ne, nadu to Nara. Yes, sir. Oho, adikite avro chapara, tala padru paylu fine gatti, na room kochan and chodan. Yes, sir. Do what I say. Oh, adha, adho rakam ice rai. Come on. Principal, meri na tutti pagar gotti ne, nadikite, vada chete yela yes in pinchave. Vada ki English lo yed adikine yes in chapadave telsu. Adhi naak telsu. ఎంత కార్ ఆగింది మా ఇంట్లో ఆరుగురు డ్రైవర్స్ ఉన్నారు ఒక్కళ్ళు కార్ ని సరిగా చూసుకోరు ముందు వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి దిగుతా వద్దాం రండి ఈ కాలేజ్ కాంపౌండ్ లో నేను కార్ తీయడవా ఉండండి ఫోన్ చూస్తున్నారు తెలుస్తాను.